హే గాయ్స్, ఇప్పుడు చాలా పెట్టుకున్న అందరూ నేనైతే చాలా బాగున్నాను. సో ఇది వచ్చేసి లాస్ట్ డే అనమాట కాశీలో. పొద్దున్న 9:30 10 అట్లా అవుతుంది. సో ఏమైనా టిఫిన్ చేద్దామని చెప్పేసి నేను, మమ్మీ, పెద్దమ్మ, పిన్ని, అన్న కలిసి వచ్చినాం అనమాట. ఇది ఏంటంటే రూమ్ పక్కనే. సో ఇక్కడ టిఫిన్ చేసేసుకొని మేమైతే ఒక షాప్కి వెళ్ళినాము. అక్కడ ఏంటంటే మనకి పూజ రిలేటెడ్ కానీ ఇట్లా నార్మల్గా ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వడానికి బాగుంటాయి అనమాట. సో అవి అయితే కొన్ని తీసుకున్నారు వీళ్ళు, కొన్ని అది బాగానే తీసుకున్నారు. సో అన్నపూర్ణ దేవివి ఇంకా చాలా పూజ రిలేటెడ్ అన్ని సామాన్ ఉంటాయి అనమాట. సో మంచిగా షాపింగ్ చేసినారు అండ్ జల్దీ జల్దీ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే కాశీ నుండి అయోధ్యకి వెళ్ళబోతున్నాం అనమాట మేము. సో కాశీ నుండి అయోధ్యకి 220 నుండి 230 కిలోమీటర్స్ అట్లా ఉండే అనమాట. పోవడానికి 4-5 hours అట్లా పట్టింది. సో మేమైతే ఒక చిన్న వ్యాన్ తీసుకున్నాము. సో అందులోనే వెళ్ళిపోయామన్నమాట. అండ్ అక్కడ మేమున్న స్టే చేసిన ఒక ఇల్లు అయితే చాలా బాగుండే, మంచి ఇట్లా విలేజ్ వైబ్స్ ఉండే అనమాట. చాలా అంటే చాలా బాగుండే. అండ్ మాకు ఇప్పటివరకు ట్రిప్లో అసలు ఫుడ్ అసలు నచ్చలేదు ఎక్కడ హోటల్స్లో వాటిలో. సో అక్కడైతే మనకి కుకింగ్ ఫెసిలిటీస్ ఉండే అనమాట, కుక్ చేసుకోవచ్చు మనమే కిచెన్లో. సో అది మీకు చూపిస్తా. సో స్టే ట్యూన్ గాయస్. ఇప్పుడైతే కాశీ నుండి అయోధ్యకి వెళ్తున్నామన్నమాట. సో ఫైనలీ అయోధ్యకి అయితే వచ్చేసినాము. వచ్చిన తర్వాత ఫస్ట్ చూసింది ఇదనమాట, మంకీస్ పాపం రోడ్డు మీద పడ్డ పిండి అవి ఇవి తింటున్నాయి, బాధ అనిపించింది. సో మా దగ్గర కొన్ని చపాతీలు అవి ఉంటే వేసినాం అనమాట, మంచిగా తిన్నాయి. అండ్ తర్వాత మేమైతే అయోధ్యకి వెళ్ళే రూట్లో వెళ్ళిపోతున్నాం అనమాట, ఒక హోటల్ తీసుకుందామని చెప్పేసి. సో స్టార్టింగ్ మేమైతే వీణాది చూసినాము, చాలా చాలా బాగుంది. అండ్ స్కై కూడా చూడండి ఎంత ప్రిటీగా ఉందో. అండ్ ఇదేమో ఎట్లా అనిపించింది అంటే, నాకు డిస్నీ వరల్డ్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అట్లనే అయోధ్య వరల్డ్ లాగా అనిపించింది. లిటరలీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఎప్పటి నుండో 100s of years నుండి ఉన్న బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చిన్న ఈ అయోధ్యలోనే, ఈ ఏరియాలోనే లిటరలీ ఎన్నో 1000s of temples ఉన్నాయంట. సో యా చాలా బాగుంటాయి. అండ్ ఇది వచ్చేసి మేమున్న హౌస్ అన్నమాట. ఇదంతా హాల్. సో ఇదొక రూము, ఇదొక రూమ్, ఇదొకటి అండ్ లాస్ట్ వచ్చేసి కిచెన్ అన్నమాట. చాలా స్పేషియస్ ఉంది, మస్తు ఉంది యాక్చువల్లీ. సో ఇదేమో ఒక బెడ్రూమ్, not bad. Hi. Kitchen. ఏం కరే మమ్మీ? వంకాయ ఫ్రై చేస్తున్నా. వంకాయ ట్రిప్కి వచ్చారన్న కుకింగ్ చేసుకుంటున్నా. మంచి ఫెసిలిటీస్ అన్ని, గిన్నెలు ఇవన్నీ, గిన్నెలు అన్నీ ఉన్నాయి. అంటే హోటల్ బాగుంది. ఇక్కడ నుండి ఇక్కడ బెడ్రూమ్. అవును ఇదే బెస్ట్. ఇది బియ్యమే కదా పెద్దమ్మ, సరిపోదా? అవునా. మామిడికాయ చెట్టు అంటే ఏంది, హోటల్ కూడా కాదు కదా, హోటల్ లాగా కొందరు కొందరికి ఇస్తారు. సో బాల్కనీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. రేపు పొద్దున చూపిస్తాను మీకు. ఇప్పుడైతే నాకు అస్సలు ఒక్కలేదు, బికాస్ 5 hours కాశీ నుండి ఇక్కడికి కార్లో జర్నీ అనమాట. సో ఫుల్ టైర్డ్ ఉన్నా. సో యా రేపు పొద్దున మీకు బాల్కనీ చూపిస్తా. చాలా అంటే చాలా బాగుంది, విలేజ్ వైబ్ ఉంటుంది అనమాట. సో యా. సో గాయస్ ఇది బాల్కనీ అనమాట. పొద్దున్న లేవగానే మస్తు అనిపించింది ఇట్లా రిఫ్రెషింగ్గా, ఎందుకంటే లేవగానే మంచి ఇట్లా చెట్లు, ఆవులు అవన్నీ చాలా బాగా నచ్చింది. అండ్ పొద్దున్నే మంచిగా వాటికి స్నానం చేపించినారు అండ్ ఫ్రెష్గా క్యూట్గా ఉండే అనమాట. అండ్ వాళ్ళైతే ఇప్పటికీ పూజలు చేస్తూనే ఉన్నారు పొద్దున నైట్ అంతా, చాలా బాగుండే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంట్లో నచ్చింది నాకు ఈ వెదర్, ఇదంతా బాగుండే ఆ రోజు. అండ్ తర్వాత ఏంటంటే కిచెన్ అనమాట, కిచెన్లో మనకు నచ్చినట్టు ఏమన్నా కుక్ చేసుకోవచ్చు. సో మేమైతే వెజిటేబుల్స్ అవి తెచ్చుకున్నాము. సో కుక్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ నుండి టెంపుల్కి, అయోధ్య టెంపుల్కి చాలా దగ్గర అనమాట, 1.5 kilometers అట్లా ఉంటుంది వాకబుల్లీ. సో నడుచుకుంటూ వెళ్ళిపోయాము. అండ్ ఇది వచ్చేసి మొత్తం ఇట్లా పైన వ్యూ. సో దీని కింద అయితే మళ్ళీ ఇట్లా క్లోజ్డ్ ఉన్నాయి అనమాట. సో ఇందులో మంచి రెస్ట్ తీసుకుంటున్నాయి అన్ని ఆవులైతే,
చాలా అంటే చాలా క్యూట్ ఉండే. అండ్ మేమైతే తర్వాత రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయామన్నమాట అయోధ్య టెంపుల్కి. సో అక్కడైతే ఎక్కువ షూట్ చేయలేకపోయినా, ఎందుకంటే ఫోన్స్ అయితే లాకర్లో పెట్టేయాలి. సో అందుకని ఏం చూపించలేదు. అండ్ అక్కడ చాలా కన్స్ట్రక్షన్ అవుతుంది ఇంకా. సో ఇంకా మొత్తం ప్రాజెక్ట్ అంతా అయిపోవడానికి, టెంపుల్ అంతా ఫినిష్ అవ్వడానికి 2-3 ఇయర్స్ ఈజీగా పడుతుంది అనమాట. సో యా, మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాం ఈ ట్రిప్. అంటే ఇక్కడ ఈ ప్లేస్ అయితే చాలా బాగా అనిపించింది, అయోధ్యలో రాముడు తిరిగిన ప్లేస్ అన్నట్టు. సో లిటరలీ ఆ లోపలికి వెళ్ళిపోయినాక, టెంపుల్కి వెళ్ళిపోయినాక అయితే గూజ్ బంప్స్ వచ్చినాయి. అండ్ చాలా అంటే చాలా బాగుండే గైస్. లిటరలీ ఒక 2-3 ఇయర్స్ తర్వాత మళ్ళీ వెళ్ళిపోతాం, మంచిగా ఉంటుంది అప్పుడైతే. సో యా, తర్వాత అయితే మేమైతే లక్నోకి స్టార్ట్ అయిపోయాము. లక్నోకి వచ్చిన తర్వాత ఒక రూమ్ తీసేసుకున్నాం. ఇక్కడ నుండి నెక్స్ట్ డే హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇది మా ట్రిప్. అండ్ నెక్స్ట్ వీడియో అయితే బోనాల వీడియో ఉంటుంది మోస్ట్లీ. సో స్టే ట్యూన్ ఫర్ దాట్. సీ యూ గైస్, బై.